మళ్ళీ నేను కొత్త మొక్కలు తీసుకొచ్చాను నర్సరీ నుంచి. అవేంటంటే మునగ చెట్టు మందార చెట్టు అన్నమాట. లాస్ట్ టైం మొక్క వేసేటప్పుడే ఏదో వేసేటప్పుడే అసలు ప్లేస్ లేదు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటానే వేసాం కదా. అయినా గానీ ఉండలేను అనమాట. మళ్ళీ కొద్ది రోజులు వేసరికి ఏదో కొత్త మొక్క కావాలా అనిపిస్తా ఉంటది. ఇంక ఏదో పని మీద బయటకు వెళ్ళడము అలా వెళ్ళినప్పుడు నర్సరీకి వెళ్ళడము అప్పటికి నాలుగు సార్లు వెళ్ళి నర్సరీలో అలా చూసేసి కొనకుండా వచ్చేసాను. కానీ పీకుతా ఉంటది బాబు ఏదో ఒక మొక్క కొనాలి కొనాలి అనిపిస్తా ఉంటది అనమాట. తర్వాత ఇంటికి వచ్చాక కుండీలన్నీ చెక్ చేసుకొని ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చా ఏదైనా తీసేయొచ్చా ఏదైనా పాడైన మొక్కలు ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని చెక్ చేసుకొని ఓకే ఒకటి కొను ఒక తొట్టి అయితే పెడదాము అంటే పాత తొట్టిని ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేసి దానికి కూడా ప్లేస్ ముందే డిసైడ్ చేసుకొని మళ్ళీ అది పనిగా వెళ్ళి వేరే పని మీద వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ రెండు మొక్కలు తీసుకొచ్చాను అనమాట. అవేంటంటే మందార మొక్క రెడ్ కలర్ మందార ఇది మునగ. ఈ మునగ చెట్టు మాత్రం నేను తేలేదండి. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మందార నేను కొనుక్కొచ్చాను మునగ కూడా కొందామని వెళ్ళాను. నాకు మునగ మొక్క దొరకలేదన్నమాట. అంతకుముందు ఎప్పుడు చూసినా గానీ ఏ నర్సరీలో అయినా ఫుల్ ఇంత పెద్ద పెద్ద మునగ మొక్కలు ఉండేదన్నమాట. అంతకుముందు అత్తమ్మకు ఒకసారి తీసుకొచ్చి ఇచ్చాను. నేను కూడా తొట్లో వేసాను ఉంది ఒక మొక్క అయితే ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం చూపిస్తాను నేను. నాకు మళ్ళీ ఇంకో మునగ మొక్క కావాలనిపించింది అనమాట. నర్సరీలో లేదు అప్పుడే రమణ పొలానికి వెళ్ళి ఉన్నాడు అనమాట. రిటర్న్ వచ్చే టైం అప్పుడు ఈవినింగ్ 4-5 ఆ టైం అనమాట. అప్పుడు కాల్ చేసి చెప్పాను అక్కడ దగ్గరలో ఏదైనా నర్సరీలో మునగ మొక్క ఉంటే తీసుకురమ్మని. పాపం ఏందో మామూలుగా అయితే 4-5 సార్లు చెప్తే గానీ తీసుకురాడు ఏదైనా మొక్క కావాలంటే. అంటే బిజీగా ఉన్నాను ఇంకా రేపు తెస్తాను ఎల్లుండి తెస్తాను ఈసారి వెళ్ళినప్పుడు తెస్తాను అలా అనేవాడు. ఏందో చెప్పంగానే టక్మంది తెచ్చేసాడు అనమాట మునగ మొక్క. కానీ ఈ మొక్క ఏందో చాలా చిన్నగా ఉంది కానీ మంచి వెరైటీ అంట. దీని పేరేందో అడగలేదు నేను రమణ ఈసారి అడిగినప్పుడు చెప్తాను. చూడడానికి బక్కగా అట్లా ఉంది చిన్నదిగా. విత్తనం నుంచి వచ్చిందో ఏంటో మరి చూడడానికి విత్తనం నుంచి వచ్చినట్టే అనిపిస్తుంది. చాలా చిన్నదిగా ఉందన్నమాట. వేసి చూద్దాం ఎలా ఎలా వస్తుందో. నా కోరిక ఏంటంటే దీని నుంచి కాయలు కాయించాలని. ఆల్రెడీ ఉన్న ఒక చెట్టు నుంచి మాత్రం ఆకు కోసుకుంటుంటాను నేను. ఈ చెట్టు నుంచి కాయలు కాయించాలనేది నా కోరిక అనమాట. జాంకాయలు కాయించేసాను ఆ ఆనందంలో. అసలు జాంకాయలు కాయించేసాను అనే ఆనందంలో మొక్కల మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసింది. తర్వాత మనము నిమ్మ ఏంటి నిమ్మ చెట్టు మల్లె చెట్టు రెండు కలిపి ఒక తొట్లో వేసాం కదా. మల్లె పూలు ఫుల్ గా పూసాయి. నిమ్మ చెట్టు కూడా పర్వాలేదు బాగానే వస్తుంది. ఎందుకంటే స్పీడ్ గా లేదు గ్రోత్ కానీ ఒక గుత్తిలాగా మాది పిందెలు వచ్చాయండి. పిందెలు ఫుల్ వచ్చాయి. అన్ని నిలబడితే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నిలబడల ఒక్క కాయ మిగిలింది. ఒక్క కాయ మాత్రం బాగా మంచి సైజు వస్తా ఉంది ఇంకా ఉంది చెట్లో. కానీ మీకు చూపించాలంటే 4 కాయలు ఉంటే బాగుంటుందని చూపించలేదన్నమాట. ఈసారి మళ్ళీ సీజనల్ గా ఏమన్నా మంచిగా 4-5 కాయలు కానీ కాస్తే అప్పుడైతే నిమ్మ చెట్టు కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. అప్పుడు ఏం చేసాం మనం ఎక్కువ చెట్లు వేసుకోవడానికి ప్లేస్ లేదు ఎక్కువ కుండీలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఒకే కుండీలో మళ్ళీ మల్లి చెట్టు ప్లస్ నిమ్మ చెట్టు రెండు వేసాం కదా. ఇప్పుడు కూడా అదే కండిషను. మొన్న పెట్టినంత పెద్ద కుండీ కూడా పట్టదు. అందుకే దానికన్నా కొంచెం చిన్న కుండీ చూడండి దానికన్నా కొంచెం చిన్న కుండీ తీసుకొచ్చాను అనమాట. దీంట్లోనే నేను రెండు వేస్తాను. ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది. నేను ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను కాబట్టి చాలా వరకు వస్తుందనే అనుకుంటున్నాను. రాకపోయినా మనం ఏం చేయలేము. వస్తుంది 100% వస్తుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది 2-3 చెట్లు వేసిన అనుభవం ఉంది కాబట్టి వస్తుందనే అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికైతే ఈ తొట్లో మనం మునగ చెట్టు మందార చెట్టు రెండు పక్క పక్కన వేసేద్దాము. మందార మాత్రం కొంచెం పెరిగాక ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎక్కువ బలాన్ని ఇద్దాము దానికి తక్కువ బలం. అంటే చెట్టు చిన్నదిగా ఉంటే ఎక్కువ బలం తీసుకోదు కాబట్టి పెద్దగా పెరగకుండా కొంచెం దాన్ని ప్రూనింగ్ చేసుకుంటా ఉండి దీన్ని పెరగనిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం వేసుకుంటా మిగతా మాటలు మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మందార మొక్క వేసేస్తాను. ఓకేనా. ఇది పక్కన పెట్టేసి మందార మొక్క వేసేస్తాను. ఇదిగోండి మందార మొక్క వేసే ముందు ఒకటి ఏంటంటే ఇంకో విషయం మీకు చెప్పాల్సింది. మీకు చూపించేసిన ప్రతి చెట్టు చాలా బాగా వస్తున్నాయనే సెంటిమెంట్ ఉంది నాకు. అదొక నమ్మకం అయిపోయింది అనమాట. జామ చెట్టు మీకు చూపిస్తా వేసాను. నాకు తెలిసి మీరు అందరు మంచిగా దీని కాయలు కాస్త చూడాలని కోరుకోరుంటారు. ఆ
అట్లాగే దానికి కాయలు కాసాయి, అట్లాగే మల్లి చెట్టు మీకు చూపించేశాను, చెట్టు నిండా పూలు పూసాయి, ఇంకా నిమ్మ చెట్టు కూడా బాగా వస్తుంది, కాయలు కాసాయి, ఒక్క కాయ ఉంది ఇప్పుడు, కానీ కాయలు అయితే వస్తాయని అనుకుంటున్నాను, అందుకనే ఇది కూడా మీకు చూపించేద్దామని కొంచెం నా స్వార్థం కూడా అన్నమాట, మీకు చూపిస్తే బాగా వస్తాయి ఈ చెట్లు అని చెప్పేసి నా ఫీలింగ్ అన్నమాట, ఓకేనా? ఇప్పుడైతే మొక్క వేసేద్దాము, కొంచెం మట్టి తక్కువైందండి, ఇంట్లో ఇంకా మట్టి లేదు, చూద్దాం దీన్ని అడ్జస్ట్ చేద్దాము. ఇది చూడండి, దీంట్లో ఫుల్ ఉన్నాయి చూడండి, నత్తలు ఉన్నాయి, ఇగోండి గవ్వలు ఈ మొక్కని తినేస్తాయండి, పైకి ఎక్కేసి తినేస్తాయి అన్నమాట. దీనికి మంచి మందు ఏందంటే పసుపు, ప్రస్తుతానికి పసుపు వేసేసి మొక్క వేసేద్దాము. దీని గురించి నేను బాగా డీటెయిల్ గా ఇంకో వీడియోలో చెప్తాను. చూడండి పసుపు వేస్తే మాత్రం చచ్చిపోతాయి ఇవి. వర్షాకాలం ఎక్కువ వస్తాయండి ఈ నత్తలు, అసలు ఎంత విసుగు వస్తుందంటే వీటితోటి. ఓకే అవి ఇంక చచ్చిపోతాయి అంతవరకు, ఇంకేదైనా మళ్ళీ ఎక్స్ ఉంటే మాత్రం మళ్ళీ వస్తాయన్నమాట. ఇది ఆర్గానిక్ పసుపు అండి, మంచి ఆర్గానిక్ పసుపు అయితే మాత్రం బాగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా వేసేద్దాం, మనం ఏం చేయలేము. నేనైతే గ్లోవ్స్ వేసుకుంటున్నానండి, దీంట్లో ఫుల్ స్నేల్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే మట్టి అంటే ప్రాబ్లం లేదు కానీ ఈ స్నేల్స్ ఇంకా ఇంకేవేవో జీవాలు ఉన్నాయి దీంట్లో. గ్లోవ్స్ వేసుకుంటున్నాను. అబ్బా స్నేహస్ చూసేసరికి మూడు పోయింది, చిరాకు వచ్చింది. ప్రశాంతంగా వేసుకుంటున్నాను, వీటిని చూడంగానే నాకు పసుపు వేస్తే పోతున్నాయి బాగా. పనిచేస్తుంది కాకపోతే రెగ్యులర్ గా ఇయ్యాల, బాగా వేస్తుంది. మట్టినా ఇది చాలా గట్టిగా ఉంది, గట్టిగా ఉంది, బాగా నీళ్ళు తీసుకుంటాను, నీళ్ళు లూజ్ చేయాలి, తీసారు పైనుంచి కాదు కింద సగం పైనుంచి తీవాత. ఓకే దాన్ని మిక్స్ చేయి, మట్టి మళ్ళీ ముద్దలా ఉంటుంది, మిక్స్ చేయి. ఆ తొట్టులో మట్టి తీసుకురా, ఇంకా నువ్వు నీ ప్లేస్లోకి వెళ్ళిపోసావు. ఇప్పుడైతే మందార వేసేసామనండి, ఏంటి నత్తలు వచ్చాయని చిరాకులో మధ్యలో ఫుల్ డిస్టర్బ్ అయిపోయాను. ఏం కాదులే, ఏం కాదని తెలుసులే కానీ ఏందో అవి చూస్తుంటేనే నాకు నత్తలు. ఇంకా వానపాములు కూడా అండి, వానపాములు చూస్తుంటే కూడా చాలా మంచిది చెట్టుకి వానపాములు, కానీ నేను దాంట్లో చెయ్యి పెట్టలేను, ఎంత కష్టం ఉంటదంటే దాంట్లో నాకు చేయి పెట్టాలంటే. మామూలుగా మట్టిలో నేను బాగా కలబెట్టేస్తాను, కానీ వానపాము కనిపించిందంటే మాత్రం ఎందుకు కొంచెం ఒళ్ళు జలదరిచ్చినట్టు ఉంటుంది అనమాట. అయినా కానీ గ్లోవ్స్ వేసుకొని నత్తలన్నీ తీసేసాను చూడండి, ఏం చేస్తాము మాకు చెట్టు మీద ఉన్న ప్రేమతోటి కొన్ని కొన్ని అలా అయిపోతుంది. ఇప్పుడైతే మందార వేసేసాము, ఇక్కడ మునగేద్దాం. ఇది ఎంత హైట్ వస్తుందో చూద్దాం. ఇంతకుముందు వేసినప్పుడు కూడా చెప్పాను నేను పైన వేసుకుందామని, ఎందుకంటే
తొట్టి అడుగుకి ఒకేసారి వేసేసాం అనుకోండి, లోపల లోతు సరిపోక తొందరగా తొట్టి మార్చాల్సి వస్తుంది అన్నమాట. చెట్టు గ్రోత్ స్లో అయిపోతుంది. అందుకని చెప్పేసి పైనే పెట్టాను, పైనే పెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువ సంవత్సరాలు ఈ తొట్టి సర్వైవ్ అవుతుంది. సర్వైవ్ అయినా కాకపోయినా ప్రూనింగ్ చేసుకోవాల్సిందే, కానీ బాల్కనీలో కాబట్టి ఇంతకన్నా పెద్దది పెట్టలేను నేను. ప్రస్తుతానికి అయితే ఇంతే అన్నమాట. ఇప్పుడైతే మునగ చెట్టు వేసేద్దాం. ఓకేనా, మునగ చెట్టు ఇదేంటో బాగా దీంట్లో కూడా ఉన్నాయండి. ఇది పొలం నుంచి తీసుకొచ్చినాయే స్నేల్స్. ఇక్కడ నర్సరీలోనే ఉన్నాయేమో అనుకున్నాను సిటీలో, కానీ అక్కడి నుంచి తెచ్చిన దాంట్లో కూడా ఉన్నాయి. దీనికేందో ట్యాగ్ కూడా కట్టారు, సాయిబాబా నర్సరీ అంట. ఇదైతే కట్ చేసేస్తాను. ఇది చూడండి, సీడ్ నుంచి వచ్చిందేనండి. ఇది సీడ్ చూడండి, కనిపిస్తుందా మీకు? ఇది సీడ్ నుంచి వచ్చిందే మొక్క. దీంట్లో కూడా ఉన్నాయి, ఇంక దీంట్లో కూడా నత్తలు ఉన్నాయి లోపల. ఇంకేం చేయలేం, వేసేసి పసుపు వేసుకోవడమే. పెట్టేస్తున్నాను మొక్క అయితే పెట్టేస్తున్నాను. మొత్తం వేసేద్దాం. పసుపు వేయడం వల్ల మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అందుకని ఫుల్ వేసేసుకున్నాము. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఇటు పెడదాం, మరి అంచుకు పెట్టామంటే మట్టి అయిపోయింది అబ్బా. ఇదేదో పాత మట్టి ఉంటే కొంచెం వేసేస్తున్నాను. ఈరోజు అడ్జస్ట్ చేసేద్దాం దీనికి. దీంట్లో నీళ్లు పోయాక తొట్టలోనే పెట్టేసరికి గట్టిగా అయిపోయింది. ఇంక ఈరోజు ఇదే వేసేద్దాము. లేదు సరిపోతుందేమో అనుకున్నా నేను, కానీ సరిపోలేదు కాబట్టి నీళ్లు పోస్తే మెత్తగా అయిపోయింది. ఇది కూడా మామూలు పాట్ మిక్సే, కొంచెం కోకోపిట్ తక్కువైంది. తర్వాత కలుపుతాలేండి నేను కోకోపిట్. సరే సరిపోద్దా, కొంచెం లోపలికి పెడదామా. కొంచెం లోపలికి పెడదాం. ఓకేనా చెప్పు సౌర్య. ఓకేనా, ఇప్పటికైతే ఇటు సరిపెట్టేద్దామండి. ఇక్కడ ఉంది ఇంకా కొంచెం మట్టి, కొంచెం గట్టిగా అయింది. వేసే పాపం అక్క పాప ఉంటే అన్ని ఎంత బాగా హెల్ప్ చేసేదో. పాపం సౌరమ్మ కూడా చేస్తాడులే, కానీ అందరు చేస్తారులేండి పాపం అనుకోవడానికి లేదు. ఎవరిని వదిలిపెట్టను, రమణ దగ్గర నుంచి పిల్లలు అందరు చేస్తారు పాపం. అంత పట్టేసింది మట్టి. చెట్టు కొంచెం సర్వే అయిపోయాక మట్టిని కొంచెం కదిలిచ్చేసి ఈవెన్ గా చేసేసి అప్పుడు మళ్ళీ కొంచెం కావాలంటే కోకోపిట్ పైన పైననే మిక్స్ చేద్దాము. ఏదో ఒకటి చేద్దాం. మొత్తానికి అయితే వేసేసామండి. ఆ స్నేక్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది, మంచి మూడ్ ఉండేది. ఓకే ఇట్స్ ఓకే, పర్లేదు. నాకెందుకు అవి చూస్తేనే ఒక రకంగా డల్గా అయిపోతానమాట, బాయ్ వచ్చేయండి అని. అయినా తీసేసాను చూడండి, అవి అంటే నాకు అసలు ఎంత చిరాకు అంటే. అయినా కానీ చూడండి, గ్లౌస్ వేసుకొని చేత్తో లాగేసాను. చెట్లు అంటే ఇష్టం ఉండేసరికి ఇంకా అవి కూడా చేసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను పారిపోతాయి చూస్తే. ఓకేనా, సెట్ అయిపోయింది. ఇది ఎక్కడ పెడతాను అనుకుంటున్నారా? చూడాలి ఇప్పుడు ఎక్కడ పెట్టాలనేది. పెట్టాక చూపిస్తా. ఓకేనా, మొక్క అయితే సక్సెస్ఫుల్ గా వేసేసాము, రెండు మొక్కలు వేసేసాము. కలర్ చూసారా, మందార ఎంత బాగుందో, డార్క్ రెడ్ అనమాట. ఈ రెక్క మందారే బాగా నిండా పూస్తున్నట్టు అనిపించి రెక్క మందారే తీసుకొచ్చాను అనమాట. చెట్టు బాగా బలంగానే ఉంది, బాగా తట్టుకుంటదనే అనుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇంకో మందార ఉంది, అదనమాట సంగతి. వేసేసాను పైన, కొంచెం పసుపు వేస్తానండి బాబు. చిరాకు చిరాకుగా ఉంది, అవి ఎక్కడ మళ్ళీ పైకి వస్తాయో అని. చచ్చిపోతాయి చాలా వరకు, కానీ నెమ్ము తగలకుండా చూడాలా. పై మట్టికి నెమ్ము తగలకుండా చూస్తే
లోపల మట్టి తడున్నా ఏం కాదు కానీ పై మట్టికి నిమ్ము లేకుండా ఉంటే మాత్రం తొందరగా పోతాయి మొత్తం మీద పసుపు వేసేసాను అదన్నమాట సంగతి మొత్తం మీద సక్సెస్ఫుల్ గా మందార మునగా వేసేసాను ఎప్పుడెప్పుడు ఫుల్ పెద్దదయ్యి ఇది కాయలు కాస్తుందా అని ఎదురు చూడటం ఒక్కటే తరువాత మునగ చెట్టు బతికితే మాత్రం చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుందన్నమాట మందార చెట్టు కూడా అండి తట్టుకోవాలే గానీ చాలా బాగా పెరుగుతుంది పాత మొక్కేమో పింక్ మందార అన్నమాట ఇదేమో రెడ్ వైట్ కూడా వేసుకోవాలని కోరిక ఉంది కానీ చూద్దాం నేను ప్లేస్ లేదు అంటానే ఏదో ఒకటి తెచ్చి ఎక్కడో దగ్గర ఇరికిస్తానే ఉంటాను మీరు ఎప్పుడు అంటారేమో లేదు లేదు అంటానే ఎక్కడ వేస్తున్నావు ఈ మొక్కలన్నీ ఎక్కడ పెడుతున్నావు అని అడుగుతారేమో ఓకేనా మొత్తం మీదైతే రెండు మొక్కల్ని ఆ నత్తలు వచ్చాయని చిరాకులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ మంచి ఫీలింగ్ తోటి పువ్వు చూసుకొని మొక్క చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మీకు చూపించాను కాబట్టి ఇది ఫుల్ మంచిగా చెట్టు నిండా పూలు పూయాలి ఈ మునగ చెట్టుకి చెట్టు నిండా కాయలు కాయాలని చెప్పేసి గట్టిగా అనుకోండి ఫుల్ పూలు పూస్తాయి ఫుల్గా కాయలు కాస్తాయి ఫుల్గా కాయిపోని ఒక నాలుగు కాయలు కాసినా కానీ కాసినట్టే కదా ఓకేనా కాయింతాం హెట్టో కట్ట గట్టిగా దీన్ని నిలబెట్టి కాయింతాము అదండి సంగతి ఈ వీడియో నచ్చిందా మీకు రెండు చెట్లు వేసాను అని ఇంతకుముందు చెప్పాను రెండు చెట్లు వేయడం వల్ల పెద్దగా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ కొంచెం స్లో అవుతుంది అది కూడా మెయింటైన్ చేయాలంటే కొంచెం ఓపిక్గా జ్యూసులు పోయాలి వాటర్లో కలిపి ఫ్రూట్ జ్యూసులు వెజిటేబుల్ తొక్కల జ్యూసులు అవన్నీ పోయాలన్నమాట సారీ ఎందుకురా నువ్వు కెమెరా కదిలిస్తా ఉన్నావు ముందుకి వెనక్కి పక్కకి ఒక ప్లేస్లో ఉండరా అదన్నమాట సంగతి మా సౌర్య కదలకుండా ఉండలేడు అస్సలు ఉండలేడు అన్నమాట అట్లా అట్లా కదులుతానే ఉంటాడు అందుకే మన వీడియో కూడా కదులుతానే ఉంటుంది ఓకే అండి వాడికి పాపం చాలా వర్క్ ఉంది ఇంకా పంపించేద్దాం ఇంతకుముందు చిన్నపిల్లోడు వర్క్ తక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ నాతో ఉండేవాడు పాపం పెద్దోడైపోయాడు చాలా వర్క్ ఉంటుంది దాంతో బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా చేయించాల్సి వస్తుంది అన్నమాట మొత్తం మీద ముగ్గురం కలిసి నేను రమణ సౌర్య ముగ్గురం కలిసి రెండు మొక్కలు వేసాము మీ మీ ముందు మీ సాక్షిగా వేసాము ఈ చెట్లు బాగా వస్తాయి బాగా వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇంకా ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కొద్ది రోజులు చూసుకుంటానే ఉంటాను అన్నమాట ఈ చెట్లని అండి ఒక థంబ్నైల్ ఫోటో తీసుకొని ఇంకెళ్ళి ఇదంతా క్లీనింగ్ ఎవరు చేస్తారో చూడాలి నేను చేయాలా వాళ్ళిద్దరు చేస్తారా రమణ సౌర్య చేస్తారా చూడాలి పనమ్మ వెళ్ళిపోయింది ఇంక రేపటిదా కొంచెం కాబట్టి మనమే చేసుకోవాలి పాప మేఘనం ఉంటే ఇంకా హ్యాపీ అయి ఉండేది మొక్కలు చూసి మేఘనం మేము ఆక్స్ఫర్డ్ లో ఉంది ఓకే ఫోటో పంపిస్తాం అక్కడికి ఫోటో పంపిస్తాం ఓకేనా వీడియో చూస్తుంది అనుకో వీడియో చూసే టైం ఉండట్లేదండి చాలా బిజీ అయిపోయింది వెళ్ళిన వన్ వీక్ లోనే బిజీ అయిపోయింది మేఘన ఫోటో పంపిద్దాం తర్వాత ఎప్పుడైనా చూడాలనిపిస్తే వీడియో చూస్తుందేమో ఓకేనా సౌర్య థంబ్నైల్ ఫోటో ఓకే అండి బాయ్ మర్చిపోయి వచ్చేది ఈ వీడియోకి లైక్ కొట్టండి మీరు మర్చిపోకుండా లైక్ కొట్టండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంచెం చూసి ఇలా రెండు మొక్కలు కూడా వేయచ్చు అని తెలుసుకుంటారు ఆల్రెడీ వేసి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి గట్టిగా చెప్తున్నాను సక్సెస్ అవుతాయి రెండు మొక్కలు వేయచ్చు ఏం కాదు అందరూ తెలుసుకుంటారనమాట ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి బాయ్.